తాజాగా నాసా ఇచ్చిన రిపోర్ట్ ప్రజలందరిలో ఆందోళన కలిగిస్తుంది. రానున్న కొన్ని ఏళ్లలో ముంబైతో సహా మన దేశంలో దాదాపు 12 నగరాలు సముద్ర మట్టంలో మునిగిపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అమెరికాలోని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా భవిష్యత్తులో వాతావరణ మార్పు ఇంకా సముద్ర మట్టం పెరుగుదల సంకేతాలను హెచ్చరించింది. ఈ శతాబ్దం చివరి నాటికి అనేక భారతీయ తీర నగరాలు దాదాపు 2.7 అడుగుల వరకు మునిగిపోతాయని నాసా ఇటీవల ఓ నివేదికలో చెప్పింది. వాతావరణ మార్పులపై ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఐపీసీసీ యొక్క కొత్త నివేదిక భారతదేశానికి భయంకరమైన హెచ్చరికలను కలిగి ఉంది. ఇది ఇప్పటికే వాతావరణ నమూనాలు మరియు పర్యావరణ కారకాలలో అనూహ్యమైన తిరుగుబాటును ఎదుర్కొంటుంది. అత్యంత ప్రమాదకరమైన ప్రమాద కారకం శతాబ్దం చివరి నాటికి దేశంలోని 12 తీర ప్రాంత నగరాలను ముంచెత్తే సముద్ర మట్టం పెరగటం. నాసా యొక్క సీ లెవెల్ చేంజ్ టీమ్ సముద్ర మట్ట ప్రొజెక్షన్ టూల్ను సృష్టించింది. ఇది ఐపీసీసీ నుండి భవిష్యత్తులో సముద్ర మట్టం పెరుగుదలపై విస్తృతమైన డేటాను ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండేలా చేస్తుంది. నేను డిస్క్రిప్షన్లో ఆ లింకు కూడా పెట్టాను, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. అందులో మనం ఎప్పటికప్పుడు ఈ సముద్ర మట్టం ఎంత ఎత్తులో పెరుగుతుంది అనేది క్లియర్గా చూడొచ్చు. దీని ఆధారంగా గుజరాత్లోని భావనగర్, ఓకా, కాండ్లాతో సహా భారతదేశంలోని 12 నగరాలు సముద్ర మట్టాలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నివేదికను ఐపీసీసీ ఇటీవల విడుదల చేసింది. సుమారు 80 సంవత్సరాల తరువాత, అంటే 2100 సంవత్సరం నాటికి ప్రపంచం తీవ్రమైన వేడిగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అయితే కార్బన్ ఉద్గారాలు కాలుష్యాన్ని ఆపకపోతే ఉష్ణోగ్రతలు సగటున 4.4 డిగ్రీల సెల్సియస్ పెరుగుతాయి. రాబోయే 2 దశాబ్దాలలో ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్ వరకు పెరగనున్నట్లు నాసా వెల్లడించింది. ఈ మధ్యన నాసా సీ లెవెల్ ప్రొజెక్షన్ టూల్ను ప్రారంభించింది. నాసాకు చెందిన ప్రొజెక్షన్ టూల్లో ప్రపంచ పటాన్ని ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలో ఏ భాగంలో ఏ సంవత్సరంలో ఎంత సముద్ర మట్టం పెరుగుతుంది, రాబోయే కొన్ని దశాబ్దాలలో ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న నీటి మట్టాలను కొలవడానికి నాసా ఈ కొత్త టూల్ని సృష్టించడం ఇదే మొదటిసారి. ఇలా 2100 సంవత్సరం నాటికి గుజరాత్లోని 3 నగరాలతో సహా దేశంలోని 12 నగరాల్లో నీటి మట్టాలు పెరిగే ప్రమాదం ఉన్నందున భారతదేశంలోని 12 నగరాలు 6 అడుగు నుంచి 3.5 అడుగుల వరకు సముద్రాలు నీటిలో మునిగిపోనున్నాయని నాసా వెల్లడించింది. ఎందుకంటే వేడి ఎక్కువగా ఉన్నందున సముద్ర మట్టం కూడా పెరుగుతుంది. ఇక అత్యధికంగా ప్రమాదంలో ఉన్న ఆ 12 నగరాలు భావనగర్, 2100 సంవత్సరం నాటికి సముద్ర మట్టం 2.69 అడుగుల వరకు పెరుగుతుంది. కొచ్చి, ఇక్కడ సముద్ర మట్టం 2.36 అడుగుల వరకు పెరుగుతుంది. నెక్స్ట్ మోర్ముగావ్, ఇక్కడ సముద్ర మట్టం గత సంవత్సరం 1.96 అంగుళాల నుండి 2.6 అడుగులకు పెరిగింది. ఒక ఓకాలోని సముద్రపు నీరు 1.96 అడుగులకు పెరుగుతుంది. ఇంకా మన రాష్ట్రాల్లో వచ్చేసరికి తూర్పుగోదావరి జిల్లాలో సముద్రపు నీరు 1.93 అడుగులు పెరుగుతుంది. ఇంకా పారాదీప్లో సముద్ర మట్టం 1.93 అడుగులు, ముంబైలో సముద్ర మట్టం 1.90 అడుగులు పెరుగుతుంది. కండ్లాలో సముద్ర మట్టం 1.87 అడుగులు, మంగళూరులో సముద్ర మట్టం 1.87 అడుగులు పెరుగుతుంది. ఇంకా చెన్నైలో సముద్ర మట్టం 1.87 అడుగులు, విశాఖపట్నంలో అయితే సముద్ర మట్టం 1.77 అడుగులు పెరుగుతుంది. ఇక చివరిగా కిడ్రోపోర్, 2100 సంవత్సరం నాటికి 6 అడుగుల నీరు పెరుగుతుంది. ఈ 12 నగరాల్లో సముద్ర మట్టం పెరగడం చాలా ఆందోళన కలిగిస్తుంది. ఈ తీర ప్రాంతాలు నగరాలన్నింటికీ చాలా చోట్ల ప్రధాన పోర్టులు, వ్యాపార కేంద్రాలు ఉన్నాయి. చేపలు పట్టడం, చమురు వర్తకాలకు సముద్ర మట్టాలు పెరగడం వల్ల భౌగోళిక నష్టం మాత్రమే కాదు, భారీ ఆర్థిక నష్టాలు కూడా కలుగుతాయి. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల ప్రభావంతో సముద్ర నీటి మట్టం పెరిగితే రానున్న కాలంలో తుఫానుల జోరు మరింత ఉధృతంగా ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ఈ విధంగా వేడి పెరగటం వల్ల సముద్ర మట్టం కూడా పెరిగి నగరాలు మునిగిపోతాయి. సో ఫ్రెండ్స్, ఇప్పటి నుంచైనా భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను ఆపాలి అంటే మనం ఇక నుంచి ప్లాస్టిక్ పర్యావరణానికి హాని కలిగించేవి యూజ్ చేయటం తగ్గించాలి. ఇదే మనకి, మన పిల్లల భవిష్యత్తుకి మంచి చేస్తుంది. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. మళ్ళీ మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తున్నంతవరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్.